వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పొటాటో ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ పొటాటో రెసిపీస్ని అందరూ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా, సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది పప్పు, రసం, సాంబార్ లేదంటే వైట్ రైస్లోకైనా అలా అయినా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం బంగాళాదుంపల్ని బాగా క్లీన్ చేసుకొని వాటర్తో ఆ తర్వాత వాటిల్ని ఒక గిన్నెలో వేసుకోవాలండి. బంగాళాదుంపలు ఉడకపెట్టుకోవడానికి కావలసినన్ని వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని దాన్ని ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ వేయడం వలన పొటాటోకి పట్టి బాగుంటుంది టేస్ట్. సో కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఉడికించుకుందాము. చూసారు కదండి, బంగాళాదుంపల్ని ఇలా ఉడికించుకున్న తర్వాత దాని పైన ఉన్న లేయర్ అంతా కూడా రిమూవ్ చేయాలి. ఇలా దాని పైన లేయర్ని రిమూవ్ చేసుకొని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు వేసుకుందాం. ఫ్రై అయ్యాయండి. ఉడికించుకున్న బంగాళాదుంపల్ని వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన మంచి అరోమా వస్తూ అసలు ఎప్పుడు తినాలా అని అనిపిస్తుందండి. అంత బాగుంది చూడటానికి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు మా రెసిపీస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు బంగాళాదుంపలు సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాం కదా, సో కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఈ బంగాళాదుంపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి ఆప్షనల్ అండి, మీ దగ్గర అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాము. మీరు అడ్జస్ట్ చేసి మీకు తగినంత కారం వేసుకోండి. మేమైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాము. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేసుకుందాం. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. మన పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్గా ఉంది. మంచి అరోమాతో కలర్ఫుల్గా చూడగానే తినేయాలి అని ఎలా ఉంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, వేడి వేడిగా పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ ఉండదండి, అంత బాగుంటుంది. దీన్ని నార్మల్ వైట్ రైస్లో కానీ లేదంటే పప్పు, సాంబార్, టమాటా చారు ఇలా
ఎలాంటి వాటిలోకైనా మ్యాచ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మేము ఆల్రెడీ టమాటా చారు రెసిపీ కూడా చేసాము, ఇంకా ఎవరైనా చూడకపోయినట్లయితే ఒకసారి చూడండి. ఆ టమాటా చారులోకి ఈ పొటాటో ఫ్రై సూపర్ ఉంటుందండి. సో ఒకసారి ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. మేము మా ఇంట్లో ఏ విధంగా పొటాటో ఫ్రై చేస్తామో చూసారు కదా, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.